60 సంవత్సరాలు పూర్తి చేసుకొని వజ్రోత్సవం నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నా సహచర మంత్రివర్యులు జోగి రమేష్ గారికి ఆప్కా చైర్పర్సన్ జాన్సీ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారికి కమిషనర్ కార్పొరేషన్ బాబు గారికి ఆప్కా ఎండి శ్రీనాథ్ రెడ్డి గారికి పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డిసిసిబి చైర్మన్లు విచ్చేసినటువంటి సిబ్బంది అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు గర్వంగా వజ్రోత్సవం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ఈ స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినటువంటి సిబ్బందికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను 60 సంవత్సరాలు ఈ రోజు మనం పూర్తి చేసుకున్నాం ఈ 60 సంవత్సరాలు ఏదో మొక్కుబడిగా వచ్చిందా లేకపోతే 60 సంవత్సరాలు మనం సాధించినటువంటి ఫలితాలు ఏంటనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అనేక సందర్భాల్లో చెప్పినట్టుగానే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు అన్ని రంగాల్లో తీసుకుంటున్నటువంటి సంస్కరణలు నిర్ణయాలు సాకార రంగంలో కూడా తీసుకోగలిగాడు కాబట్టి ఈ రోజు ఈ వజ్రోత్సవాన్ని గర్వంగా ఆడంబరంగా ఘనంగా సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశం కలిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు మనం చెప్పాల్సింది 2019 కి ముందు ఆప్కాపుకు సంబంధించి 13700 కోట్ల రూపాయల లావాదేవీలు ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజు దాదాపుగా 36700 కోట్ల రూపాయలకు మనం పెంచుకోగలిగామో అనుకున్నటువంటి లావాదేవీలు అని చెప్పి మీకు తెలియజేస్తాం సహకార బ్యాంకులకు సంబంధించి కేవలం 53000 కోట్ల రూపాయలు ఉంటే ఈ రోజు 105000 కోట్ల రూపాయలకు లావాదేవీలు మనం పెంచుకోగలిగాం ఇవి జరిగాయి అంటే వీటి అనుకున్నటువంటి ఆలోచన ఈ రోజు జాన్సీ గారు చెప్పారు వాస్తవం 36 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కర్నూలు డిసిసిబిని ఈ రోజు లాభాల బాటలోకి తీసుకొచ్చాం 28 సంవత్సరాలుగా నష్టాల బాటలో ఉన్నటువంటి కడప కేంద్ర సహకార బ్యాంకుని ఈ రోజు లాభాల బాటలోకి తీసుకురాగలిగాం వీటికి కారణాలు విశ్లేషిస్తే సహకార రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకు ముఖ్యమంత్రి గారు అండదండగా నిలవడమే ప్రధానమైనటువంటి కారణం ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం అని చెప్పి తెలియజేస్తున్నాం ఏదైతే గతంలో బకాయిలు పెట్టిపోతే అన్నింటిలో బకాయిలు పెట్టినట్టే సహకార రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఆగిపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే 440 కోట్ల బకాయిలని ఈ రోజు సహకార బ్యాంకులకు అందించినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం దానితో పాటు ఆర్బీఐ నిబంధనలు ఉన్నాయి ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన దగ్గర షేర్ క్యాపిటల్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని ఒకే ఒక్క ఆదేశంతో 295 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు బ్యాంకుల లాభాల బాటలో పైనింపజేయడానికి అవకాశం ఏర్పడింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను విజన్ విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎందుకంటే చాలా మంది పుస్తకాలు తయారు చేసేవాళ్ళు అంతకుముందు 2020కి ఈ విధంగా చేస్తాం 2050కి ఈ విధంగా చేస్తామని చెప్పి అవి పుస్తకాల్లో నిర్దేశించినటువంటి లక్ష్యాలైతే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆదర్శం ఈరోజు మనం అనుకున్నట్టుగా చేయగలిగాం కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కేంద్ర సహకార బ్యాంక్ అనేటువంటి లాభాల బాటలో పనిచేసేటువంటి అవకాశం ఏర్పడింది అన్ని రంగాల్లో ఈరోజు కేంద్ర సహకార బ్యాంకులు ఈ రాష్ట్రంలో వాణిజ్య బ్యాంకులు కమర్షియల్ బ్యాంక్స్ తో ఈరోజు పోటీ పడేటువంటి పరిస్థితికి రావడం ఈరోజు ఏదైనా వచ్చినా సరే ఈరోజు ఇది మన బ్యాంక్ అన్నట్టుగా రైతులకు సంబంధించి ప్రధానమైనటువంటి సేవలు అందిస్తూ రైతులకు అండదండగా ఉంటూ రైతులకు అన్ని రంగాల్లో చేయితనిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు సహకార బ్యాంక్ ద్వారా సహకార రంగం ద్వారా ఈరోజు రైతులకు మరింత చేయితనిచ్చేటువంటి అవకాశం కల్పించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు ఉన్నటువంటి ఫామ్ మెకనైజేషన్ కానీ ఈరోజు మనం ఎక్కడ లేనటువంటివి ఎందుకంటే ఈరోజు ఒకే విషయం చెప్తున్నా ఆంధ్రాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఆచరిస్తున్నాం దేశం అనుసరిస్తుంది అనేటువంటిది వాస్తవం అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో అన్ని పొరపాట్లు జరిగాయి అన్ని విధాలా నష్టపోయాం ఒక విధంగా చెప్పాలి అంటే నాకు ఇప్పటికీ బాధ వేస్తుంది కడుపు తరుక్కుపోతుంది విజయ అంటే ఈరోజు ఒక బ్రాండ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అటువంటి కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ బ్రాండ్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్వార్థ ప్రయోజనాల కోసం తన డైరీ కోసం సర్వనాశనం చేసినటువంటి సందర్భం అయితే ఈరోజు మరలా వాటికి సంబంధించినటువంటి పునరుజ్జీవనం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో సహకార రంగంలో ఉన్నటువంటి అన్నిటికీ తీసుకొచ్చారు చిత్తూరు డైరీని ఈ ప్రారంభించారు ఇప్పటికీ కూడా ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ కొన్ని నష్టాల బాటలో ఉన్నాయి వాటిని కూడా లాభాల సాటలో పయనించి మరలా చెప్తున్నా
डेब्बे संवत्सराल का मनम प्लैटिनम जूबली जेस्कुंटाम आ रोज मरला मुख्यमंत्री का जगन मोहन रेड्डी गारु वस्तारु తప్పనిసరిగా ఆ రోజుకి ప్రైమరీ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ సొసైటీస్ కూడా లాభాల బాటలోకి తీసుకొచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకుందాం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిబ్బంది సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు అధికారులందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలండి కొంతమంది